సమంత టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా తన అద్భుతమైనటువంటి సక్సెస్ని ఎంజాయ్ చేస్తోంది. ఈ సంగతి తెలిసిందే. అటు తెలుగులోను అటు తమిళ్లోను చాలా రకాలుగా మంచి సినిమాలు చేసి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఎదిగింది. ఆమె స్టార్ హీరోలతో సినిమా చేయాలే కానీ ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. సామ్ ఒక గోల్డెన్ లెగ్. అన్ని సినిమాలు హిట్ కావడం ఎక్కడ ఆమెకు దక్కలేకపోవడం. అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా ఆమె నటనకి అభిమానులు ఫీల్ అవ్వడంతో పాటు ఆ స్టోరీస్ కూడా మంచి సక్సెస్ని సాధించాయి. దీంతో సామ్ టాలీవుడ్లో నవ్వు హీరోయిన్గా మారింది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ పర్సనల్ లైఫ్లో సమంత నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత తన కెరీర్ కూడా బాగానే సాగింది. కానీ మూడేళ్లు కలిసి ఎంతో చక్కగా ఉన్న ఈ జంట మూడు గుళ్ళ బంధం నుంచి విడిపోయారు. అక్టోబర్ 2న తాము విడిపోతున్నట్టు విడాకుల ప్రకటనని తమ సోషల్ మీడియా ద్వారా ప్రకటించి షాక్ ఇచ్చారు. అభిమానులు వీటికి కారణాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నంలో సమంతని చాలామంది నిందించారు. కానీ ఈ టైంలోనే చాలామంది ఆమెకి సపోర్ట్గా కూడా నిలబడ్డారు. ఎప్పుడు విడాకులు ఇచ్చారంటే అందులో ఆడపిల్లే తప్పు చేసిందని నిలదీసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందులోనూ సమంత పైన వచ్చిన రూమర్స్ అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా తన క్యారెక్టర్ని అలాగే తన అడ్రస్ గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అప్పటిదాకా క్లీన్ ఇమేజ్ ఉన్న సమంత మీద ఒక్కసారిగా రూమర్స్ అన్ని పడ్డాయి. ఇప్పుడు తాజాగా చిన్మయ్య కూడా ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ చూసి సమంతపై నిప్పులు జరిగిందట. సో ఒక పెళ్ళైన తర్వాత మనకు ఒక డిగ్నిటీ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సమంత అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. ఎందుకంటే ఆమె కెరీర్ ద్వారానే నా లైఫ్ కూడా కొంచెం సక్సెస్ గా తీసుకుంది. సమంతకి డబ్బింగ్ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ సమంత లైఫ్లో జరిగిన ఈ ఒక చిన్న మిస్టేక్ కారణంగా ఆమెను తప్పు పట్టలేము. కానీ ప్రొఫెషనల్గా ఆమె చేయాలనుకుంది చేసింది అనేది పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సో మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రేమ పెళ్ళి ఇది చిన్న ఫ్యామిలీ కాదు చాలా పెద్ద ఫ్యామిలీ. అలాంటి వాళ్ళకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ ఉంటాయి. మీరు అవన్నీ సరే ముందుగానే డిసైడ్ చేసుకోవాల్సింది. కానీ ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్లో మీరు చేసిన బోల్డ్ సీన్స్ మాత్రం ఏ ఫ్యామిలీ కూడా ఒక కోడలికి యాక్సెప్ట్ చేయలేదంటూ